అందరికీ నమస్కారం. ఈరోజు చాలా భయంకరమైన రోజు మన అందరి జీవితంలో. ఆగస్ట్ 5th నుంచి ఈరోజు వరకు ఎప్పుడైతే ఎస్పీవీ గారు కరోనా క్లియర్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన తప్పకుండా బయటకు వచ్చేస్తారు, ఎస్పీవీ గారికి ఏమీ కాదు అని చాలా స్ట్రాంగ్గా నేను ఆయనకున్న కోట్లాది మంది అభిమానులో ఒక అభిమానిగా నేను రాజశేఖర్ మా పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ వచ్చాం. మనందరి ఆశలకు తగ్గట్టుగానే ఆయన కరోనా నుంచి బయటపడ్డారని మధ్యలో న్యూస్ వచ్చింది. ఆ తర్వాత కాన్స్టెంట్గా చరణ్ గారు ఫేస్బుక్స్లో యూట్యూబ్ ఛానల్స్లో ఆయన అప్డేట్ ఇస్తూ వచ్చారు రోజు రోజుకి ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని. ప్రతిరోజు ఆ న్యూస్ చదివినప్పుడల్లా చాలా ఆనందపడుతూ వచ్చాం. ఇంకా ఒకటి రెండు రోజుల్లో లేకపోతే మ్యాక్సిమం 1 వీక్ 10 డేస్లో ఆయన కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు అన్న న్యూస్ వస్తుంది అని అసలు ఏమాత్రం అనుమానం లేకుండా ఎదురు చూస్తున్న తరుణాలు నిన్న సాయంకాలం 6:30 తర్వాత ఒక పిడుగు పడ్డట్టు ఒక వార్త అసలు నమ్మలేకపోయాం. ఆయన బ్రెయిన్ డెడ్ అయినా వెనుకలు ఎలా ఉన్నారు కానీ అని మళ్ళీ ఆయన చనిపోయారని ఇలా రకరకాల వార్తలు వినంగానే అసలు ఫస్ట్ ఇదంతా ఫేక్, ఇదంతా నిజం కాదు అని కొట్టిపాడేస్తున్నారు అసలు. ఇప్పుడు కాన్స్టెంట్గా మనకు తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఆ కుటుంబానికి చాలామంది కావాల్సినారు అందరూ కూడా ఆ న్యూస్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు ఎంత బాధపడ్డానో అది నాకు చెప్పడానికి మాటలే. నిన్న నైట్ నుంచి నేను నిజంగా మార్నింగ్ వరకు ఏం లేస్తే ఏమాత్రం వినాల్సి వస్తుందో, అయ్యో ఇదంతా నిజం కదంటే కొంతసేపు తర్వాత ఏ న్యూస్ లేదు ఫ్యామిలీ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ. సో మళ్ళీ ఓకే ఆయన బాగైపోయి ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు, ఆయన ఏం జరగదు. ఎందుకంటే మామూలు మనుషులు అంటే చచ్చిపోవచ్చు, ఎస్పీవీ గారికి కూడా చాలా వస్తుందా అని ఒక ఆలోచన మళ్ళీ నాకే చాలా పిచ్చిగా అనిపించింది. ఇదేం ఆలోచన ఎవరు కూడా ఈ చావు నుంచి తప్పించుకోలేం. మనిషి పుట్టాక చావును అనేది తప్పదు అనేది ఎస్పీవీ గారిని చూసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేయాల్సి వచ్చింది. మా ఫస్ట్ మూవీ తలంబ్రాలలో మోస్ట్ హిట్ సాంగ్ నిన్న నువ్వు నాకెంత దూరం, ఆ సాంగ్ నుంచి ఆహుతిలో చెబుతాను ఇంకా వింత కదా వచ్చి అంకుశంలో రాజశేఖర్ గారి మోస్ట్ హిట్ సాంగ్ అన్నది తాను అంకుశం అవ్వచ్చు. ఆయన రాజశేఖర్ గారి సినిమాలు అన్నిట్లో పాడారు. ఆయనతో మా అనుబంధం చెన్నైలో మేమందరం ఉన్నంత వరకు చాలా రెగ్యులర్గా మీట్ అవుతూ ఉండేవాళ్ళం ఆయన స్టూడియోస్లో. అంటే ఆయన ఒక గొప్ప సింగర్గా ఈ ప్రపంచంలో ఆయన అభిమానులందరికీ తెలుసు. అంటే మాలాగా కొట్లాడి మంది అభిమానులు ఆయన అవన్నీ బాగుంటుంది. కానీ ఇండస్ట్రీలో ఉన్నందువల్ల ఆయనతో క్లోజ్గా మెలిగే అవకాశం నాకు నా కుటుంబానికి దక్కింది. అంటే ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ ఏ సింగర్, ఆయన చాలా మంచి మనిషి. ఎంత మృదువుగా మాట్లాడతారంటే ఆయన చూసి మనం నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంత సాఫ్ట్గా ఉండాలేమో మనిషి మాట అంటే, ఎవ్వరికి ఏమాత్రం నొప్పించకుండా ఆయనకి కోపం వచ్చినా కూడా ఆయనకి నచ్చిన విషయాన్ని అంతా సాఫ్ట్గా చెప్తారు. అంటే లాస్ట్ ఆయనతో మేము ఇంట్రాక్ట్ అయింది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేమందరం విన్ అయినప్పుడు మా స్వారింగ్ మా కమిటీ స్వారింగ్ ఆయన వచ్చారు. అలాగే ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఒక సాంగ్ చేసాం మాక్, ఆ పాట ఆయన పాడారు. అండ్ ఆయనకి మూవీ ఆర్టిస్ అసోసియేషన్ మెంబర్షిప్ కార్డు లేదు అని అంటే కార్డు కూడా తీసుకున్నారు. మమ్మల్ని అందరినీ చాలా ఎంకరేజ్ చేసి మీరంతా బాగా చేయండి, మీ వెంటనే ఉంటాను, నా వల్ల ఏం కావాలన్నా తప్పకుండా నేను ఈ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చేస్తానని కూడా ఆయన చెప్పాను. ఆయన ఎవరితో మాట్లాడినా బాబు తండ్రి అమ్మ ఈ మాటలో మాట్లాడతారు. ఆయన నిజంగా నాకేం మాట్లాడాలో తెలియటం లేదు. అందుకే నేను యాక్చువల్గా పొద్దున్నీ ఏ ఛానల్స్ వాళ్ళకి కూడా మాట్లాడకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాను. సార్ ఎక్కడున్నా మీరే మాటలు వింటారు అని ఆశతో మిమ్మల్ని ఎంత మిస్ చేస్తున్నామో మాటల్లో చెప్పలేం. అండ్
మిమ్మల్ని ఎవరు రీప్లేస్ కూడా చేయలేరు. దేర్ ఇస్ నోబడి హూ కెన్ రీప్లేస్ యూ. ఫర్ఎవర్ వి మిస్ యూ. మా కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఇలాగ ఈరోజు నాలాగా మా కుటుంబం లాగా ఎన్నో కుటుంబాలు ఎంతో అభిమానులు నేడుస్తున్నాం. యు ఆల్ లవ్ యూ సార్. థ్యాంక్ యూ.